అండి అందరికి ముందుగా తెలుగు విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి అలా వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అన్నది నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట इकडोचे नैन पचिमिपकायल टमाटो उगडल कोना सड़े कदा चिकेन तस्कानी मावय गार वेल्लार इवन कटानी कुर्चुना चूस कदा इन कटा పొద్దున్నుంచి వ్లాగ్ రికార్డ్ చేద్దామని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ కుదరలేదు నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు నేనే ఇలాగో చిన్నగా తీసుకుంటున్నాను హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నట్లయితే వీడియో ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు ఇలా నాకు నేనే వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక పొద్దున్నుంచి అయితే వ్లాగ్ రికార్డ్ చేయలేకపోయాను వంట చేసేటప్పుడు మాత్రం రికార్డ్ చేయగలిగాను ప్లీజ్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అత్తయ్య గారు నేను అత్తయ్య గారు అయితే అల్లం ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నారు నేను ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను చూపించాను కదా ఇందాక టమాటోలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను కర్రీ అలాగే బగారన్నం వండుకుందామని చెప్పేసి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత అత్తయ్య గారు అయితే బయట అన్నం వండారు నేను లోపల స్టవ్ మీద అయితే కూర చేసుకున్నాను బగారన్నం అయితే కంపల్సరీ బయటే వండుకుంటామండి కట్టెల పొయ్యి మీద అలా అయితేనే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం గ్యాస్ స్టవ్ మీద వండుకున్న దానికన్నా బయట కట్టెల పొయ్యి మీద వండుకున్న దానికి చాలా తేడా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకైతే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ అయితే చేయండి చూసి అలా వెళ్ళిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది చూసారు కదా అల్లం ఎల్లిపాయలు అప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మసాలా నూరుకొని వేసుకుంటే కూరల్లోకి చాలా బాగుంటుంది ఇక్కడైతే అత్తయ్య గారు గిన్నెకి మట్టి అయితే రాస్తున్నారు మనం కట్టెల పొయ్యి మీద వండుకునేటప్పుడు ఇలా మట్టి రాసుకుంటే కడుక్కోవడానికి మళ్ళీ ఈజీగా ఉంటుంది నెయ్యితోనే ఎక్కువ చేసుకుంటామండి మేము పాలు బయటే కొనుక్కుంటాం కానీ ఇంట్లో నెయ్యి అయితే తయారు చేసుకుంటామండి కంపల్సరీ నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసుకుంటాము నెయ్యి బయట అయితే అసలు కొనము చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ తీసుకొని ఇప్పుడు చూపించాను కదా బయట అత్తయ్య గారు అన్నం అయితే వండుకుంటున్నారు నేను చికెన్ కడుక్కుంటున్నాను ఇక్కడ చికెన్ లోపల అయితే స్టవ్ మీద వండుకుంటాను చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు గిన్నె అయితే పెట్టుకుంటాను మసాలా పట్టించొచ్చండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి అలా అయినా చేసుకోవచ్చు కర్రీ నేను అలా చేయడం లేదు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే నేను వీడియోస్ తీసేది మొబైల్లో కాబట్టి అప్లోడ్ చేయడానికి ఎక్కువ లెంత్ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందండి అందుకని చెప్పేసి ఎక్కువ లెంత్ లేకుండా చూసి వీడియోలు అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది చికెన్ కూర వండడానికి గిన్నె అయితే కడుగుతున్నానండి తాలింపు వేసుకోవడానికి టమాటో ముక్కలు ఉల్లిగడ్డలు అన్నీ బయట ఉన్నాయన్నమాట తీసుకొచ్చుకుంటున్నాను అత్తయ్య అన్నం వండుతున్నారు కదా ప్లేట్ బయటికి తీసుకెళ్లారు నేను మళ్ళీ లోపలికి తెచ్చుకున్నాను ఇక్కడైతే డబ్బాలో ఎండు మసాలాల కోసం వెతుక్కుంటున్నానండి రెండు లవంగాలు
రెండు ఇలాచీ చెక్క కొంచెము బిర్యానీ ఆకు కొంచెము వేసుకుంటాను తాలింపులోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా వేసుకోకుండా తక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా మనం గరం మసాలా వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇది వేసుకున్న తర్వాత టేస్ట్ బాగా వస్తుంది ఎండు మసాలాలు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి అయితే వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నాకు వీడియో తీయడానికి కూడా హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ నేనే ఇలా కష్టపడి వీడియోస్ తీసుకుంటున్నాను అసలు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటన్నది చూసే కొంతమంది అయినా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ బాక్స్ ఆఫ్ అయిందో ఏంటో కూడా అర్థం అవ్వటం లేదు లేదా కామెంట్స్ ఎవరు పెట్టడం లేదో కూడా నాకు అర్థం కావటం లేదు ఈ వీడియోస్ 10 మంది చూసినా చాలండి నాకు ఎందుకంటే ఒకసారి 10 మంది చూసినా 10 మందిలో ఒక్కళ్ళైనా నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ బాగుంటున్నాయా మీకు నచ్చుతున్నాయా లేదా అసలు ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు చూడటానికి మీకు టైం దొరుకుతుంది అన్నది కామెంట్ బాక్స్ ఆఫ్ అయిందో ఏంటో కూడా నాకు తెలియటం లేదు నేనైతే పెద్దగా చదువుకోలేదండి అంత సెట్టింగ్స్ అయితే నాకు తెలియవు నాకు అర్థం కావటం లేదు కామెంట్ బాక్స్ ఆఫ్లో ఉందో ఏంటో అనేది మసాలా కూడా వేసి వేయించుకున్న తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్గా కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే మళ్ళీ నేను లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నానని అనుకోకండి చికెన్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలి ఫ్రెండ్స్ అలా మూత పెట్టి వదిలేసి బయటకు వచ్చాను అత్తయ్య అయితే అన్నం వండుతున్నారు చూశారు కదా బయట వండుకుంటే చాలా టేస్ట్ ఓపిక మనకు మనకున్న ఓపికని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా ఒక 5 నిమిషాలు వండుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు వండుకోవాలి ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు వండుకోవాలి నేను ఇక్కడ మాట్లాడాను కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అన్నది నాకు ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఉప్పు పసుపు వేసిన తర్వాత ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు వండుకోవాలండి వండుకున్న తర్వాత కారం వేసి పచ్చివాసన పోయే వరకు మరో 5 నిమిషాలు వండుకుంటే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు అవసరం లేదు ఇలాగే దగ్గరగా ఉండాలంటే నీళ్లు పోసుకోకుండా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నేనైతే కొన్ని వాటర్ పోస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్